హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఏం ఎడిటింగ్ చేయబోతున్నానంటే ఇప్పుడు మీకు వీడియో చూపెడతాను. సారీ ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అని నేను వీడియోకి సౌండ్ అనేది ప్లే చేయట్లేదు. ఇప్పుడు ఇది క్రైమ్ మాస్టర్లో ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది నా క్రైమ్ మాస్టర్. నేను ఎల్లో కలర్ క్రైమ్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకున్నాను. క్రైమ్ మాస్టర్స్ ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్ క్రైమ్ మాస్టర్స్ ఉంటాయి. సారీ ఫ్రెండ్స్, గ్రీన్ కాదు, పింక్. ఆ క్రైమ్ మాస్టర్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఎడిటింగ్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 3 రేషియోస్ వస్తాయి. 3rd రేషియో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మీ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్, వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు, నేను కింద అడ్డంలో ఇస్తాను, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు క్రైమ్ మాస్టర్లో ఓపెన్ చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో మీద క్లిక్ చేయండి. ఆ వీడియో మీద క్లిక్ చేసి రైట్ మార్క్ ఇస్తే ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఈ వీడియో మీద క్లిక్ చేసి కత్తిన ఆప్షన్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఈక్వల్ టు సింబల్ని క్లిక్ చేసి ఇలా జూమ్ చేసేయండి. జూమ్ చేసిన తర్వాత కొంచెం రైట్ కనండి. ఇలా రైట్ కన్న తర్వాత ఈ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ని తీసేయండి. తీసేసి కింద ఎండ్ పొజిషన్ అనే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ పంపండి. లెఫ్ట్ సైడ్కి లాగారనుకోండి. ఇప్పుడు చూడండి, ఇలాగే యానిమేషన్ అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి ముందే మీద క్లిక్ చేయండి. ముందే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకోటి ఇస్తాను, ఇంకో 2 ఎద్ద ఫోటోలు వేస్తాను. ఫస్ట్ ఫోటో ఓపెన్ చేయండి. ఇక్కడ 3rd ఆప్షన్ ఉంది కదా, కత్తెర ఆప్షన్ పక్కన, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఆ ఎద్దు మీద క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా క్రాప్ చేసేయండి. క్రాప్ చేసిన తర్వాత మాస్క్ అనేది ఆన్ చేసి ఫెదర్ అనేది కొంచెం పెంచండి, ఇంక్రీజ్ చేయండి. ఎక్కువ ఇంక్రీజ్ చేశారనుకో తల పైన పోతుంది కాబట్టి తక్కువ ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ అలా పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది లాస్ట్ వరకు చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కీ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కీ ఆప్షన్ క్లిక్ చేయండి. కీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ క్లిక్ చేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ యానిమేషన్ అనే ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు ఇందాక ఎక్కడైతే పెట్టారో అక్కడ పెట్టేయండి. సో ఫ్రెండ్స్, ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ యొక్క ఫోటో నేను ఇప్పుడు మీ యొక్క ఫోటో తీసుకోండి. ప్లేయర్ మీద కూర్చొని మీడియా మీద కూర్చోండి. నేను మహర్షి సినిమాలో మహేష్ బాబు ఫోటో అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా క్రాప్ చేసేయండి. క్రాప్ చేసేసి సగం కాల్ దగ్గర తీసేయండి.
చేసేసి ఇలా కొంచెం జూమ్ చేసి మళ్ళీ క్రాప్ షింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి 25 వరకు పెట్టుకోండి. 25 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చెయ్యి మహేష్ బాబు చెయ్యి ఎద్దుతాడు కరెక్ట్గా పట్టుకునేట్టు చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని ఫస్ట్ లాస్ట్కి లాస్ట్కి మూవ్ చేసేయండి. లాస్ట్కి మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలాగా ఇలా పక్కకి మూవ్ చేస్తే దాంతోపాటు వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళకుండా ఉండాలంటే ఇందాక 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 లాస్ట్కి వచ్చేసి ఇలా కీ మీద కీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఇలాగా ఇందాక అయితే పెట్టారో అక్కడ వరకు తీసుకెళ్ళి అలా పెట్టండి. ఇంకా చూడండి మూవ్ అవుతుంది దాంతోపాటే ఉంటుంది ఇలాగనమాట. ఇప్పుడు థర్డ్ ఇంకో ఎద్దు ఉంటుంది ఫ్రెండ్, ఇంకో ఎద్దు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకో ఎద్దునైతే కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇదే ఆ ఎద్దు. ఇక్కడ రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేట్ చేసింది. రొటేట్ చేసిన తర్వాత పంపిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లో ఆన్ చేసి ఫెదర్ అనేది కొంచెం పెంచండి 25 వరకు. ఇందాక చేసినట్టే ఈసారి 3 డాట్స్ మీకు వచ్చేసి సెంటర్ ప్యాక్ చేసి ఇందాక పట్టుకున్నట్టు చేయి పెట్టాలి, కార్తో చేయి పట్టుకున్నట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత ఈసారి చూడండి మళ్ళీ కీ ఆప్షన్ కీ ఆప్షన్ ఇందాకైతే ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి చేస్తే ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేసి నేననేది ఒక గ్లాస్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ క్లాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదో ఒకటి నేను ఈ గ్లాస్ని అయితే క్రాప్ చేస్తాను. ఈ గ్లాస్ని క్రాప్ చేసి మాస్క్ నేను ఆన్ చేసి ఫెదర్ అనేది మొత్తం పెంచేసి పెంచండి. పెంచిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వైట్ బ్రెన్స్ అనే ఆప్షన్ని 4th ఆప్షన్ని పెంచుకోండి. పెంచుకున్న తర్వాత దీన్ని అయితే లాస్ట్ పెట్టేసుకోండి. ఇలా లాస్ట్ పెట్టిన తర్వాత ఇదైతే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఎద్దుకి కాళ్ళు దగ్గర సరిగ్గా లేవు కదా అందుకు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని సైజ్ అనేది కొంచెం పెట్టేసి ఆ కాళ్ళ దగ్గర పెట్టేద్దాం. కాళ్ళు పెట్టి కనిపించుకున్నాం. పెట్టేసిన తర్వాత నేను కొంచెం చిన్నగా చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రాస్ని ఇక్కడ ఇందాక ప్లగ్ లాస్ట్ చెప్పేసిన తర్వాత ఇందాక ప్లగ్ ఈ మీద క్లిక్ చేసి
ప్లస్ ఆప్షన్ చేసి 29 సెకండ్ చేసి ఇందాక అయితే ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టేయండి. ప్లస్ ఆప్షన్ ఇక్కడ పెట్టేసి ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ వచ్చేసిన తర్వాత ఇందాక ఎక్కడైతే పెట్టారో ఆ కాల్ దగ్గర పెట్టేయండి. ఇప్పుడైతే కాల్ ప్లే చేస్తుందా? ఓకే సార్, చూసారా ఇప్పుడైతే కాల్ కనిపించట్లేదు. ఇప్పుడైతే ఏం చేద్దామంటే నేను ఇప్పుడు ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. లిరికల్ వీడియో అనేది ఇస్తాను, ఆ లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ 1 సెకండ్ గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అది దాన్ని ఫస్ట్ స్విమ్ చేసేసి ఇక్కడ పెట్టండి ఫ్రెండ్స్. బ్లెండింగ్ అప్ ఇప్పుడు పైకి స్క్రోల్ ఆన్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేసి కొంచెం సైజ్ అనేది తగ్గించి మీకు నచ్చిన చోట పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడైతే వీలుగా అనిపిస్తుంది, అందుకని నేను ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. నేనైతే వాల్యూమ్ పెంచుకోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. ఇలాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ మేక్ వచ్చేసి మీడియా మేక్ చేసి నేను మీకు లీఫ్ వీడియో అనేది ఒకటి ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లీఫ్ వీడియో మీద క్లిక్ చేసి ఫుల్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ నేను వీడియో అనేది అక్కడ ప్లే చేయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. దీన్ని అనేది ఫుల్ చేసేసి క్రోమా ఈ ఆప్షన్లోకి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి షో మార్క్స్ మీద క్లిక్ చేసి కీ కలర్లో బ్లాక్ కలర్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం తగ్గలేదు. అప్పుడు నేను క్రోమా కలర్ ఏం చేస్తాను, ఇలాగా వైట్ అనేది కొంచెం పెంచి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. చూపెడతాను.